మన వశంలో ఏమీ లేవు. కానీ మానవుడు అనుకుంటాడు అబ్బే అంతా మా వశంలోనే ఉందండి, దేవుడి వశంలో ఏమీ లేదు అనుకుంటాడు. దేవుడి వశంలోనే అంతా ఉంది, నీ వశంలో ఏమీ లేదు, నీ వశంలో ఏమీ లేదు. అప్పుడప్పుడు చూడండి, ఎదుటివాడిని మనం వశం చేసేసుకుందాం అనుకుంటారు. ఎదుటి వాళ్ళనట మనం వశం చేసేసుకుందాం. అప్పుడప్పుడు కొంతమంది పిచ్చోళ్ళు మాట్లాడుతుంటారు, మా అల్లుడు మా కొడుక్కి మందు ఎట్టేసిందండి. ఎవరెట్టారు నీ కొడుకు మందు? ఆ మందు పేరు చెప్పు నాకు, చెప్పు పేరు చెప్పు. ఆ మందు పేరు ఏం పేరు? అబ్బే కొండోళ్ళు తయారు చేస్తారటండి. అవును మరి, కరోనా మెడిసిన్ కూడా కొండోళ్ళే కనిపెట్టారు. వాళ్ళకి తెలియంది ఏమీ లేదు. పాపం వాళ్ళు ఏదో వాళ్ళకి సరైన వైద్యం అందక, సరైన వసతులు లేక, సరైన చదువులు లేక పెట్టిన కొట్ట పొయ్యిలో పెట్టానట అలబతుకులు ఉంటే కొండోళ్ళు కనిపెట్టేరటండి మందు. మనిషి మనసు మార్చే మందు ఎక్కడన్నా ఉందా? అసలు ఉందా? మీకు మాట చెప్తాను, శ్రద్ధగా వినండి. ఇలాంటి అజ్ఞానంలో బతుకుతున్న వాళ్ళు శ్రద్ధగా వినండి. ఇన్ని చెప్పినా కూడా కొంతమంది మూర్ఖులు ఏమంటారు తెలుసా? అబ్బాబే మీకు తెలియదండి పాస్టర్ గారు ఉందని అంటారు. మాకు తెలుసండి ఆ గొడవ అంతా, మీకేం తెలుసండి, మేము అనుభవించాం కదా అంటారా వీళ్ళు. ఆరు అడుగు మురుక్కులారా మిమ్మల్ని ఎవడ మార్చలేడు అనుకుంటాను నేను. ఈరోజు నేను చేతబడి గురించి ఒక వీడియో పెట్టాను. చేతబడి లేదు ఏమీ లేదురా, దుర్మార్గులారా ఉంటే నాకు పెట్టండిరా బాబు. కావాలంటే ఒక కొంచెం రక్తం ఇస్తారు పట్టుకెళ్ళండి, ఏ బొమ్మ మీద వేస్తారు వేసుకోండి నా రక్తం పట్టుకెళ్ళి, లేకపోతే నాలుగింటికి ఇస్తాను అల్లుడు ఊడిపోతున్నాయి పట్టుకెళ్ళండి. ఎక్కడ వేసుకుంటారు వేసుకోండి, ఆ చేతబడేదో నాకు పెట్టండిరా ఆయన అంటాడు. అంటాడు కదా ఎవడు, మీరు దేవుని సేవకుడు కాబట్టి మీకు పట్టదండి, మాకు పడద్దండి అంటున్నాడు ఆడు. మీకు దేవుడు కాపుతాడు ఉంటుందండి, దేవుడు మీకు కంచేస్తాడు, అందుకని మీకు పట్టదు, అది మీ ధైర్యం, మాకు పడద్దే అంటున్నాడు. ఆరి మూర్ఖుడా ఇంక నేను ఎవడు బాగు చేయలేడు అనుకున్నాను. పడితే ఎవడికైనా పట్టాలి, అది పట్టపోతే ఎవడికే పట్టకూడదు. అది అసలు ఒట్టిదిరా నాయన, చేత బడి లేదు, ఏ బడి లేదు, అది దొంగబడేది, నిజం బడి కాదు అది. అక్కడ స్టూడెంట్స్ ఉండరా బడిలో, దొంగలు తప్ప. కాబట్టి చేతబడి అన్నది దొంగబడిరా బాబు, అది నిజం కాదని చెప్తే నిజం అంటున్నారు. అలాగే ఈ మందు బ్యాచ్ కూడా ఉంటారు, అబ్బాయి లేదండి పెళ్ళి వరకు బాగానే ఉండేవాడండి, పెళ్ళేకి మందు ఇట్టేసిందండి అలా ఆవిడ, ఇంటికి రావటం మానేయడండి. మందు కాదురా బాబు, పురుషుడు తన తల్లి తండ్రిని విడిచి భార్యను అత్తుకుంటే పెళ్ళ మీద మోజులని ఆయన, అది కొన్నాళ్ళు ఉంటుంది, అలా తిరుగుతాడాడు. ఇప్పుడు అమ్మ నచ్చదాడికి యవ్వనలో ఉన్నాడు కదా, అది పెళ్ళం మీద మోజది పోతాడు అలాగా. దానికి మందు అనుకో, అదో రకం మందు, అది మనసు మందు, అది లోపల పొట్టలో మింగిన మందు కాదది, ఇక్కడ ఇక్కడ మింగిన మందు అది, అందుకని పోతాడు అలాగా. తాపి పని నుంచి వచ్చి చేతులు కాళ్ళు నొప్పులు వచ్చేసి పడుకున్న మేత్రి కూడా, కొత్తగా పెళ్ళినప్పుడు ఏం చేస్తాడు మేత్రి? పోతాడో వాడు అత్తోరింటికి 60 కిలోమీటర్లు ఏరు దాటాలన్నా కానీ ఈతుకుని వెళ్ళిపోతాడు. వెళ్తాడు వెళ్తా, అరే బాబు అది ఏ రొడ్డుగా ఉందిరా బాబు అంటే, ఏం పర్లేదండి ఒక పాత సైకిల్ చూపు మెళ్ళ వేసుకు దాటేస్తానండి అంటాడు. అంటే ఆ టైం అలాంటిది, ఇంకా వేడి అలాంటిది, పోతాడు కొత్తగా పెళ్ళైన వాడిని ఎవడ ఆపలే. అందుకే పాత నిబంధనలో కూడా అంటాడు, పెళ్ళైన తర్వాత నాయన సంవత్సరం పాటు ఎక్కడికి వెళ్లకుండా ఇంటి దగ్గర ఉండి నీ భార్యని సంతోషపెట్టి అంటాడు, పాత నిబంధన రూలు. ఇప్పుడైతే అడుక్కు తినాలి 7 సంవత్సరం పాటు హనీమూన్ అంటే ఏమంటారు చెప్పండి, అడుక్కు తినాలి. ఆ రోజులంటే అలా కలిసి వచ్చింది, అంత వ్యవసాయం కాబట్టి. ఇప్పుడో అడుగు తీసి అడుగు పెట్టాలంటే 1000 రూపాయలు ఖర్చు అయిపోతున్నాయి కదా. సంవత్సరం పాటు ఇంటి దగ్గరే ఉండి పెళ్ళ ముఖం మొగుడు, మొగుడు ముఖం పెళ్ళం చూసుకుంటూ కూర్చుంటే పొయ్యిలో పిల్లులు పడుకుంటాయి. ఇంట్లో వాళ్ళు కూడా యావగింపు వచ్చేది, దద్దరు కొట్టేవాళ్ళ ఎన్నాళ్ళు మిమ్మల్ని పోషించాలరా బాబు బయట పోండి అంటారు వాళ్ళు కదా. కాబట్టి ఇది మందు కాదు, ఇది మనసులో ఉన్న ఆకర్షణ అంతే. ఎవరో అమ్మాయి ఉంటుంది కాలేజీ కుర్రాడు పిచ్చోళ్ళ తిరుగుతుంటాడు అదే ఈదిలో 30 సార్లు, ఎందుకురా బాబు వాళ్ళ కాలు కాని పిల్లలు తిరుగుతున్నావు అంటే ప్రేమ అండి అంటాడు. మరి పెళ్ళే కాదు ప్రేమ ఉంటుందా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ తర్వాత అస్సలు ఇంకేముండదు, అయిపోయింది ప్రేమ, ఆవిరైపోయింది ప్రేమ. ఏమండి ఎక్కడికి వెళ్ళారండి, నీకు చెప్పాలా? నీకు చెప్పాలా అంటున్నాను, ఎక్కడికి వెళ్తాను నేను, ఎక్కడికి వెళ్తా మాత్రం నీకు చెప్పాలా, అన్ని అడుగుతావి ఆరాలు తెస్తావు నువ్వు అంటాడు ఈడే. అప్పుడేమో అదేంటి 10 నిమిషాలు లేటుగా వచ్చావు, ఈ 10 నిమిషాలు నాకు 10 యుగాల్లో గడిచాయని పనికి మాలిన కవిత్వాలు చెప్తాడు. ఇవన్నీ మనకు తెలియని సంగతులు ఇవి. ఇందులో మందు ఇట్టేసేది ఉంది గుడ్డు, ఏమి లేదు ఆడికి, ఆవిడ మీద ఇంట్రెస్ట్ కలిగింది పోయాడు అంతే. దానికి వీళ్ళు లేదండి పలానా చోటకి తీసుకెళ్ళామండి, కక్కిస్తే ఇంత ఉండగక్కడ ఏముండదు, ల్యాబ్కి పంపించేది ఏటో పోని, ఏటి నీ కడుపు నీకు
నీ కొడుకు కడుపులో అరిగిపోను అనమాట. కంతేమో చూసుకో, ఉండగక్కాడంట, ఉండ పచ్చగుందట, అది పచ్చగుందా? ఎంత ఆకుకూరైనా గేదెలమే మనం, గేదెలు గేదెలు కూడా అరిగిపోద్ది. ఎంత ఆకుకూర తిన్నా అరిగిపోతుంది కదా, మరి ఆ ఉండేందుకు అరగలేదు? అయినా తినేటప్పుడు ఉండలా తిన్నాడా, మామూలుగా తిన్నాడా? మామూలుగా తిన్నాడని చెప్పేది నువ్వే, కానీ లోపల అట్లా ఉండ కిందలా అయిపోయేట లోపల ఉండేట ఈ మనసుని కంట్రోల్ చేస్తుందట. అది దేవుడు ప్రకృతిలో ప్రతి రోగానికి మందు పెట్టాడు. ఇప్పుడు మనం మింగుతున్న ప్రతి మందు ఎవరు పెట్టింది? దేవుడు పెట్టిందే కదా. ఆ 6 దినాల సృష్టి కార్యక్రమంలో దేవుడు దానిని మంచిదిగా చేశాడు అని రాయించాడు. ప్రతిదాన్ని ఎలా చేశాడట? మంచిది 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 మంచిది. ఆ మంచి దాంట్లోనే మనకు మందులు కూడా ఉన్నాయి. జ్వరానికి ఈ మందు, జలుబుకి ఈ మందు, కరోనా వస్తే ఈ మందు, ఎయిడ్స్ వస్తే ఈ మందు, క్యాన్సర్ అయితే ఈ మందు, కడుపు నొప్పి అయితే ఈ మందు, కాళ్ళ నొప్పి అయితే ఈ మందు, పసరలు రకరకాలు, అందులోనే ఎన్నో రకాల మందులు ఉన్నాయి. హోమియోపతి, అల్లోపతి, ఇంగ్లీష్ మందులు, ఆయుర్వేద మందులు, రకరకాల మందులు ఉన్నాయి కదా. ఈ మందులన్నీ ఎవరు పెట్టినవి చెప్పండి? దేవుడు పెట్టినయే. దేవుడు పెట్టకపోతే మనకు మందు లేదు. ఇప్పుడు మీరు మందుంది, మనసు మార్చే మందుంది, మా కుర్రోడికి పెట్టేసింది, మా అల్లుడికి పెట్టేశారు, మా అమ్మాయికి పెట్టేశారంటే అది కూడా ఎవరు పెట్టి ఉండాలి చెప్పండి? మరి పాయింట్ చెప్పండి, ఎవరు పెట్టి ఉండాలి? దేవుడే పెట్టి ఉండాలి. దేవుడే ఒకవేళ మనసు మార్చే మందు ప్రకృతిలో పెట్టుంటే మీరు మారు మనసు పొందండో, మారు మనసు పొందండో, మారు మనసు పొందండో అని మన చుట్టూ ఆయన తిరగడం ఎందుకు? పరలోకం విడిచి వచ్చేసి ఆయన కుమారుడు వచ్చి ఇక్కడ బలి పోవడం ఎందుకు? ఆ మందు అట్టుకుని వచ్చే తిరగల సంచిలో జకయ్య ఉండదండి రా అందుడు. ఇంకా బోధ అక్కర్లే, దేవ అక్కర్లే, జకే మారిపోయి ఆస్తి సగం పేదలకు ఇచ్చేదిరు అంతే. ఇక సమరైతులు వెళ్ళరా, నీళ్ళు కూడా ఉంది కానీ ఇంకా ముందు ఉండదు, రోజుకు 3 వేసుకో, రోజుకు 3 వేసుకో అంటే సమరస్త్రీ మింగేద్ది, మింగేసి ఆవిడ మారిపోద్ది. ఇంకా కొండ వదిలేసిపెట్టి ఊళ్ళోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళందరికీ చెప్పి బాబు వెళ్ళరండి, నన్ను మెస్సియాని కనుకున్నాను, ఆయన మాటలు విని నా బతుకు మారిపోయింది, నాకు 5 పెనిమిట్లు ఉన్నారని సత్యం చెప్పేశాడు, ఇంతవరకు నాకు తెలియని ఎవరికి తెలియని రహస్యాలు బయటికి చెప్పేశాడు, అతను మెస్సియాగా ఇంకెవడు, ఆయన మాటలు వింటే మీరు మారిపోతారని చెప్పి తీసుకురాక్కర్లా, ఈవిడ బాబు ఇంకో 100 ప్యాకెట్లు నాకు ఇచ్చే బాబు అని చెప్పి పట్టుకుని ఊళ్ళోకి వెళ్ళిపోయి ఇక మనిషికి ఒక ప్యాకెట్ వేసుకోండి, 3 మింగేనంతే అని చెప్పేస్తే అందరూ మింగేద్దరు. ఇస్కరియోతి యూదకు కూడా మందుట్టేదిరు ఆయన, ఇంకా అప్పగించినప్పుడు ఇంక ఇంత కర్మ ఎందుకు మనకి? అందరికి మందుట్టేస్తే అందరూ పరిశుద్ధులు అయిపోతారు, అందరూ పరలోకం పోతారు కదా. భూమి మీద మనసు మార్చే మందు ఇప్పటికి ఎక్కడ లేదురా నాయన, లేదు కాబట్టే ప్రభు వచ్చాడు పరలోకం నుంచి. నా మాటలే మీ మనసు మార్చాలని, మాటే తప్ప మనసు మార్చడానికి మందేమీ లేదు, భౌతికమైన మందేమీ లేదు. ఇంత గొప్ప సత్యం బైబిల్లో నేర్చుకుని మనవాళ్ళే మళ్ళీ మన దగ్గరికి వచ్చి అంటారు, అదేనండి కొంచెం ప్రార్థన చేయండి మా పిల్లడికి మందెట్టేశారండి, వాళ్ళు అత్తరు, వాళ్ళ అత్తరు మందెట్టేశారా అందుకని మీ ఇంటికి రావటం మానేశాడా, వాళ్ళ అమ్మగారు మందెట్టేశారా, వాళ్ళ ఆవిడ మందెట్టేసిందా? ఈ పనికి మాలిన మాటలకి మళ్ళీ సపోర్ట్ చేసే బ్యాచ్ ఉంటుంది మనకి, సిసి కెమెరాల బ్యాచ్, అరుగుల మీద కూర్చొని ఉంటారు వీళ్ళు. పూర్వం నుంచి వీళ్ళకేదో బాగా వాడి వడపోసేసినట్టు, అవును మా పెళ్ళైన కొత్తల్లో కూడా మా బావగారికి ఇలాగే పడేసింది మందు అంటది ముసలిది, అది నిజమని వీళ్ళు నమ్మేస్తారు. మందు లేదు, ఇక్కడ గుడ్డు లేదు, మందులు ఏమి ఉండవు, అర్థమైందా? మందు అన్నదే లేదు, మనసు మార్చే మందు లేదు. ఇప్పుడు అంత మనసు మార్చే మందు ఉంటే ఇన్ని బాధలు ఎందుకండి? జైల్లో ఖైదీలు, ఉగ్రవాదులు, వీళ్ళందరికీ నిజంగా ఎక్కడో మందు దొరుకుతుంది అనుకోండి, ఎవరికైనా తెలియపోద్దా? ఆ మందు తయారు చేయడానికి కొంచెం ఇంగ్రీడియంట్స్ అంటూ ఉంటాయి కదా, 4 ఎల్లుల్లిపాయ రబ్బలు, కొంచెం జీలకర్ర, లేదా 2 2 పచ్చిమిరపకాయలు, కొంచెం గోంగూర, తోటకూర కట్ట, ఇవన్నీ కలిపేసి అందులో కొంచెం వేపాకులు వేసి రుబ్బేసి కొంచెం ఏదో వేపేసి ఏదో చేసి పెడితే మందు అవుద్ది అనే ఒక ప్రాసెస్ ఉంటుందా? ఉండదా? ఉంటుంది కదా. ఆ ప్రాసెస్ ఏదో మరి మనకు చెప్తే ఉగ్రవాదులకు పెట్టేద్దాం కదా బాంబులేరు, దొంగోళ్ళకి పెట్టేస్తే దొంగతనాలు చేయరు కదా, పీకలు కోసేవాళ్ళకి పెట్టేస్తే పీకలు కోయరు కదా, జైల్లో ఉన్న వాళ్ళందరికీ కరోనా మందు పంచినట్టు అప్పుడేదో కరోనా కదా మందు పంచారు కదా, అక్కడెవరో ముసలైన ఆనందయ్య ఓ పొలోమని పోయారు అక్కడికి, ఆ ఊరు మొత్తం, ఊరు మొత్తం నిండిపోయిందట, వ్యాపారం మీద వ్యాపారం జరిగిపోయింది ఊళ్ళో. అలాంటి మందు ఏదైనా ఉందనుకోండి, ఆ తయారు చేసుకుని మనం ఇంట్లో తయారు చేసుకుని
మనం పెట్టేద్దాం కదా, మనసులు మార్చేద్దాం, అందరూ పోయిన మంచిగా బతకంటారు బాబని. సువార్త సభలక్కర్లేదు, సువార్తకింత ఖర్చు ఎక్కర్లేదు, వారం వారం మనం కానుకలు పెట్టక్కర్లేదు, సభలకింత డబ్బు ఖర్చు పెట్టక్కర్లేదు. అంత ఈజీ అయిపోద్ది, అంత ఈజీ అయిపోద్ది. కాబట్టి దీన్ని బట్టి యావన్ మంది భక్తులకు ఏమర్థమైంది, ఏమర్థమైంది, మందు లేదు మాకు లేదు, ఇదంతా ఏంటది, పచ్చి మూడ నామకం. ఎవడైనా ఒకళ్ళు ఇచ్చినా మింగకండి, అదేదో దొంగ ముంది, అది మెడ దగ్గర నలిపేసి కొండ చేసి ఇచ్చేసి ఉంటాడు అంతే మీకు. అదేదో గొప్ప మంది అనుకుని మీరు మింగేశారు అనుకోండి, ఎందుకు పనికి రాకుండా పోతారు, ఆరోగ్యం నాశనం అయిపోద్ది. కాబట్టి అలాంటి మందులేమీ లేవు.